గత 4-5 రోజుల నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇలా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అసలు ఈ భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే పలు జిల్లాల్లోని ప్రాంతాల్లో నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో జల దిగ్బంధనంలో మగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, మరి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో స్థానికులు ఎలాంటి జలమయమైతున్నాయి, కొన్ని ప్రాంతాలైతే స్థానికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావం వలన అయితే అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావం వలన తెలంగాణకు విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం కూడా ప్రతి జిల్లాలో, తెలంగాణ లోపల చూసుకున్న ప్రతి జిల్లాలో వాగులు వరదలతో పొంగి పొర్లుతున్నాయి. వాగులు వరదలను కూడా అయితే అదేవిధంగా వరుణుడు గత 4 రోజుల నుండి హైదరాబాద్లో కూడా వర్షం దంచి కొడుతుందనే చెప్పాలి. ఈ వర్షం దాటికి ఏకంగా ఎగువ నుండి వస్తున్నటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో, ఎగువ నుండి వస్తున్నటువంటి వాగుల ఉధృతి వలన, వాగుల వరదల వలన, వాగులు వంకల వరదల వలన ఎగువ నుండి వస్తున్న నీరుకు జంట జలాశయాలకు కూడా నీరు ఉధృతంగా నీటి మట్టం పెరుగుతూనే ఉందని చెప్పాలి. అదేవిధంగా హుసేన్ సాగర్, హైదరాబాద్ చూసుకుంటే జంట నగరాలలో వర్షాలకు హైదరాబాద్తో పాటు మూసీ నది కూడా ఉగ్రరూపం దాల్చిందనే చెప్పాలి. నిన్న మూసీ పర్యాక ప్రాంతాలను కూడా మంత్రి కేటీఆర్ సందర్శించడం జరిగింది. సందర్శించిన అనంతరం మూసీ పర్యాక ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరినీ కూడా అయితే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలి. ఉధృతి ఇదే విధంగా ఉంటే, ఎగువ నుండి వరద ఇట ఎక్కువగా ఉంటే, మూసికి తీవ్ర వరద ఉధృతంగా ఉంటే వీళ్ళందరినీ ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు చేర్చించాలని కూడా చెప్పారు. అయితే హైదరాబాద్లో నిన్నటి నుండి ఇక్కడ ఇంకా మరీ 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరిస్తుంది. కావున అయితే ఇప్పటికే పాఠశాలలు ఆ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే విద్యాసంస్థలన్నింటికీ కూడా ఒకరోజు సెలవును పొడిగించారు. ఈరోజు హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా సెలవును కూడా పొడిగించినట్టు తెలుస్తుంది. అయితే ఇదే విధంగా హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు, హైదరాబాద్లో ఏకదాటిగా రోడ్లన్నీ కూడా జలమయమై హైదరాబాద్ నగరం మొత్తం తడిచి ముద్దవుతుందనే చెప్పాలి. ఇప్పటికీ కూడా గాజుల రామారం, హైదరాబాద్లో ఉన్నటువంటి గాజుల రామారం కానీ, సంతోష్ నగర్ కానీ, ఇటు చూసిన సింగరేణి కాలనీ కానీ ఇప్పటికీ కూడా నీటిలో జలమయం మొత్తం టోటల్గా గిట జలమయంలో ఉన్నాయని చెప్పాలి. అయితే అక్కడ గిట నిన్న లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షం వచ్చిందంటే చాలు, హైదరాబాద్ జనాలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి కురిసిన వర్షం కాలి హైదరాబాద్లో 7 సెంటీమీటర్ల నుండి 10 సెంటీమీటర్ల లోపలనే కురిసిందని గిట అధికారులు చెప్తున్నారు. అయితే భారీ వర్షాలున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ఏదన్నా వికారాబాద్ జిల్లా చూసుకుంటే వికారాబాద్ జిల్లాకు ఇప్పటికే అధికారులు అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిన్న వికారాబాద్ జిల్లా అయినటువంటి ధారూర్ మండలంలో కోట్పల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, కోట్పల్లి ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ అధికారులు కూడా ఐజీ పరిశీలించడం జరిగింది. పరిశీలించిన వెంటనే అక్కడ పరిశీలించడం జరిగింది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా గిట జోరయ్య వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో ఈ యొక్క బల్దియా గిట అప్రమత్తమైందని చెప్పాలి శైలత. Yes, Praveen, Lothattu. Right, thank you, Praveen. ఆదిలాబాద్ లో వర్షం బీభత్సంగా కురుస్తోంది. ఆదిలాబాద్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? శైలత, గుడ్ మార్నింగ్. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న మధ్యాహ్నం నుంచి అయితే వర్షం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రాజెక్టులకైతే వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామరాజ సాగర్ ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తడం, అదేవిధంగా కడెం ప్రాజెక్టులకు కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగడంతో 10 గేట్లు ఎత్తడం, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా శ్రీరామ్ సాగర్ నుంచి ఇటు
కడెం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే 148 మీటర్లకు ఇప్పటికే 146.66 మీటర్లకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా 48 గేట్లు మొత్తం ప్రాజెక్ట్ 62 గేట్లు ఉంటాయి. 62 గేట్లలో 48 గేట్లు ఎత్తి దిగువకు గోదావరికి నీరు వదలడంతో ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీ, ఎల్ఐసి నగర్, పద్మశాలి కాలనీ ఈ కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వర్షం లేనప్పటికీ కూడా కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే కొన్ని పలు కాలనీలు అయితే జలమయమైనటువంటి పరిస్థితి. అటు కడం దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి 12 ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు గ్రామాల్లో కూడా నీరు వచ్చి చేరింది. ఇళ్లలోకి నీరు వచ్చి చేరి నిత్యావసర వస్తువులన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు ఎల్లంపల్లి నుంచి 48 గేట్లు ఎత్తడంతో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలనీ, రామ్ నగర్, ఎన్టీఆర్ నగర్ తో పాటు ఇక మరో 2 కాలనీలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఇండ్లు కూడా మునిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు కంప్లీట్ గా తడిచిపోయినటువంటి పరిస్థితి. నిన్నటి నుండే ఎల్లంపల్లికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో నిన్నటి నుండి అధికారులు అయితే వీరిని హెచ్చరించడం జరిగింది. వీరందరినీ పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.